హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. నేను మీ నాగమణి రెడ్డి. ఈరోజు మనం చాలా సింపుల్గా 5 నిమిషాల్లో రెడీ చేసుకునే పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్తీ రెసిపీ చూపిస్తాను. ఇదేమిటంటే అటుకులతో ఉప్మా అండి, అటుకులతో పులిహోర. ఏదైనా అనుకోవచ్చు, దీనిలో మనం కొంచెం నిమ్మకాయ వేసుకుంటున్న అటు పులిహోర అని చెప్తున్నాను. ఈ పులిహోరకి కావాల్సిన పదార్థాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు 5 నిమిషాల్లోనే. ఎప్పుడు మనం జనరల్గా ప్రతి ఒక్కరం ఈ పండగ వచ్చింది అంటే పులిహోర చేసుకుంటూనే ఉంటాం కదండి. ఈ పులిహోరలో రవ పులిహోర, బియ్యం పులిహోర ఇలాగే చేసుకుంటూ ఉంటాం. కానీ వీటన్నిటికన్నా కూడా వెయిట్ లాస్ వాళ్ళకి అటుకులు వాడుకోవటం చాలా మంచిది. ఈరోజు మనం అటుకులతో వెరైటీగా పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. ఆ పులిహోరకి కావాల్సిన పదార్థాలు 1 కప్పు కొంచెం లావుగా ఉండే అటుకులు తీసుకున్నాను. జనరల్గా 2-3 రకాలు దొరుకుతూ ఉంటాయి, దొడ్డి అటుకులు అని, పలచగా ఉండే అటుకులు అని. పలచగా ఉండే అటుకులు పాలల్లో అలా వాడుకుంటాం. ఈ కొంచెం లావుగా ఉండే అటుకులతోటి రకరకాలైన వంటలు చేసుకోవచ్చు. అలాగే ఇవి కూడా పాలల్లో వేసుకొని 10 నిమిషాలు నానిన తర్వాత తినచ్చు. ఇలాంటి అటుకులతోటి మనం బియ్యం తిన్న ఎక్కువ పిండి పదార్థాలు రావండి. చాలా నిదానంగా అరుగుతుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలకు కూడా చాలా మంచిది. పులిహోర తినాలనుకున్నప్పుడు చక్కగా ఇట్లా అటుకులతో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా కళ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతా చూసిన తర్వాత మధ్యలో ఎక్కడ బ్రేక్ చేయకుండా మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సింపుల్గా ఎలా చేసుకోవాలో. అది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం అసలు మర్చిపోవద్దండి. అంతా బాగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్గా ఏం చేయాలి అంటే 1 గిన్నె తీసుకొని అటుకుల్ని నానబెట్టుకోవాలి 5 నిమిషాలు. ఇవి కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి మనకి చక్కగా ముందు కొంచెం నీళ్లు పోసేసి నీళ్ళన్నీ వంచేసేస్తున్నాను. కొంచెం ఏదైనా దుమ్ము దూడి ఉంటే పోతుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇవి శుభ్రంగా నీళ్ళన్నీ వంచేసి ఇలాగే పెట్టేస్తాను. వడపు కట్టాల్సిన పని లేదండి. ఇలా 5 నిమిషాలు వదిలేసాము అంటే దీనిలో కొంచెం వాటర్ పోయి ఇవి చక్కగా నానతాయి అన్నమాట. ఇప్పుడు ముందుగా మనం బాణాలు పోయి మీరు పెట్టేసేసుకొని నూనె వేసుకుందాం. తిరగమాటకి వేసేసుకోవటమేను. నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి 1 పెద్ద స్పూన్ నూనె తీసుకున్నాను అన్నమాట. ఇది కొంచెం కాగనిద్దాం. దీనిలో 2 మిరపకాయలు వేసుకుందాం. అలాగే వేరుశనగ పప్పు కొంచెం నిదానంగా వేగుతాయి కాబట్టి ముందే వేసేస్తున్నానండి. ఇవి కొంచెం వేగాక జీడిపప్పు కూడా 1 పావు స్పూన్ వేస్తున్నాను. జీడిపప్పు అనేది మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. మనం వేసుకునే క్వాంటిటీని బట్టి ఏవైనా ఎక్కువ తక్కువ వేసుకోవాలండి. నేను 1 కప్పే తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం వేస్తున్నాను. కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మినప్పప్పు, తర్వాత ఆవాలు 1 హాఫ్ స్పూను. ఈ తరుమాత గింజలు చాలామంది 1/2 స్పూను అని చెప్తూ ఉంటారు. అది నాకు పెద్దగా చెప్పడం ఇష్టం ఉండదండి. ఎందుకంటే కొంతమంది ఇళ్ళల్లో ఎక్కువ వేసుకుంటాం, ఇంకొంతమంది కాస్త తగ్గించి వేసుకుంటూ ఉంటారు. అందువల్ల నేను ఇన్ని వేసుకోండి అన్ని వేసుకోండి అని చెప్పలేకపోతుంటాను అన్నమాట. ఇవి కొంచెం ఈ పోపు అంతా వేగనిచ్చేద్దాం. వేగేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి కారం కోసం. నాకు పచ్చిమిరపకాయలు లేవండి, అందుకని పండిపోయినాయి. ఆ పండుమిరపకాయలే వేసుకున్నాను. జనరల్గా పచ్చిమిరపకాయలైనా పండుమిరపకాయలైనా కొంచెం టేస్ట్ మార్పు ఉంటుంది. నానబెట్టుకున్నవి పక్కన మన వాటర్ అంతా తీసేసి నానబెట్టేసుకుంటే చూడండి, అటుకులు చూడండి చక్కగా తడిపొడిగా బాగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని పోపులో వేసేద్దాం. పులిహోర అంటే పసుపుగా ఉంటేనే పులిహోర అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం దానికి తగ్గంత పసుపు, అలాగే ఉప్పు వేసుకోవాలి. ముందు పసుపు వేస్తున్నాను, తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు అనేది కూడా మనకి సరిపడా వేసేసుకోండి. కొంచెం తినే వాళ్ళని బట్టి ఉప్పు కారం కొంచెం తగ్గించుకుంటేనే మంచిదండి. నేను 1/2 స్పూన్ మాత్రమే వేశాను.
ఇదంతా కలిపేసేసుకోవటమే. కలిపేసేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం. చూడండి పసుపు అంతా కలిపేసేస్తే బాగా వచ్చేస్తుంది. ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఏం చక్క కొంచెం వాటర్ ఉన్న వాటర్ అంతా పీల్చుకొని బాగా పులిపొడిగా మగ్గుతుంది. వేగిన తర్వాత తీసి పక్కన పెడుతున్నాను. మూత తీసేస్తే మనం ఆల్రెడీ దీనిలో ఉడికించాం కాబట్టి చక్కగా విడికింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి కిందకి దించేస్తున్నాను. ఇప్పుడు దీనిలో మాత్రమే మనం నిమ్మరసం పిండుకోవాలండి. పులిహోర అంటే పులుపు తగలాలి కదా, పులుపుకి తగ్గట్టు ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను. రెండు నిమ్మకాయల రసం దీనిలో పిండేసుకోవాలి. ఒక్కాయ పిండేసాను, ఇక్కడ రెండు నిమ్మకాయలు చెక్క వేసేసి రసం పిండేస్తున్నాను. మనకి కొంచెమే చేసుకున్నాం కాబట్టి రెండు కాయలతోటే పిండి సరిపోయిందండి పులుపు. ఇదంతా కలిపేసేసాను. కొంచెం కొత్తిమీర కూడా కలిపేసుకున్నాము అంటే పులిహోరకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదంతా బాగా కలిపేసేసి ఇక సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. చక్కగా సర్వింగ్ బౌల్లో వేసేసాను. టేస్టీ టేస్టీ పులిహోర రెడీ అండి. అటుకులతో పులిహోర, ఎవరైనా మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు బియ్యంతో పులిహోర తినలేము అనుకున్నప్పుడు కూడా చక్కగా చేసుకోవచ్చు. అటుకులు అనేది చాలా మంచి ఫుడ్ అండి. దీనిలో బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది. మనకు బియ్యంలో ఉండనివి కూడా అటుకులు మరమరాల్లో ఉంటాయి. ఇలాంటివి మనం వెయిట్ లాస్ జర్నీలో తిన్నామంటే మనకి తిన్న ఫీలింగు, మనం మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండకుండా చక్కగా హెల్తీగా ఉన్నాము అనిపిస్తుంది. చక్కగా మీరు ఒకటి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేస్తున్నాక బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తేనే నేను వీడియో పెట్టగానే చూడొచ్చు. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.